హలో ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్విని, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. ఇవాళ నేను మీకు ఆనోవులేషన్ సమస్య గురించి చెప్పబోతున్నాను. ఈ ఆనోవులేషన్ అంటే ఎగ్ ఉండే నీటి బ్యాగ్ని ఫాలికల్ అంటారనమాట. ఈ ఫాలికల్ అనేది కొన్ని కండిషన్స్ వల్ల పెరగకపోవడం అనేది జరుగుతుంది. నార్మల్గా ఈ ఫాలికల్ అనేది మనము సీరియల్ స్కాన్స్ చేస్తూ ఉంటే ఈ ఫాలికల్ డేస్ని బట్టి పెరగడం అనేది జరగాలన్నమాట. సో ఆ ఫాలికల్ అనేది కరెక్ట్ సైజ్కి వచ్చాక న్యాచురల్గా అది రిలీజ్ అవ్వడానికి మన బాడీలో హార్మోన్స్ అనేవి జనరేట్ అయ్యి ఆ ఫాలికల్ రప్చర్ అయ్యి దాని నుంచి ఎగ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో కొన్ని కండిషన్స్లో, మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పీసీఓడి సమస్య వల్ల బాధపడుతున్న వాళ్ళలో ఈ ఆనోవులేషన్ అనే సమస్య ఉండటం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఆనోవులేషన్ అనే సమస్య వల్ల ఈ ఫాలికల్ అనేది అదంతకదే పెరగకపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ ఫాలికల్ అనేది న్యాచురల్గా పెరగకపోయిన పక్షంలో వీళ్ళకి టాబ్లెట్స్ ద్వారా ఫాలికల్ అనేది గ్రో అవ్వడం కోసం మందులు పెట్టడం జరుగుతుంది. కొంతమందిలో టాబ్లెట్స్ తోటి ఈ ఫాలికల్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఫాలికల్ టాబ్లెట్స్తో పెరగకపోయిన పక్షంలో దానికోసం ఇంజెక్షన్స్ అనేవి కూడా కొన్ని కండిషన్స్లో ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. సో ఈ పీసీఓడి సమస్యలో బాధపడుతున్న వాళ్ళలో ఆనోవులేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, సో వీళ్ళు ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న వాళ్ళలో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు అదర్ ఫ్యాక్టర్స్ కూడా రూల్అవుట్ చేసుకున్నాక మేల్ పార్ట్నర్ని కూడా, అంటే మగవాళ్ళలో కూడా హస్బెండ్లో ఏమన్నా ఇష్యూ ఉందా, సెమెన్ అనాలిసిస్ అనేది బేసిక్గా చేసుకున్న తర్వాత ఈ ఆనోవులేషన్ సమస్యని కరెక్ట్ చేయడానికి చాలామందిలో, ఆడవాళ్ళ వయసును బట్టి కావచ్చు అండ్ మ్యారేజ్ అయ్యి ఎంత డ్యూరేషన్ అయింది అండ్ మగవాళ్ళలో కూడా ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నాయా, ట్యూబ్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవి చూసుకున్న తర్వాత చిన్న మెడిసిన్స్ ద్వారా కూడా ఫాలికల్ గ్రోత్ అనేది మనము అచీవ్ చేయడం జరుగుతుంది. సో పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో ఇలా చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ అచీవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మనం కాజ్ ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ.